సూపర్. మీరు యాదమరాజు? నేను యాదమరాజు. రైట్. ట్రెండింగ్ లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? బేసిక్గా ట్రెండింగ్లో ఉండవు అంటే, నేను సద్దాము వాళ్ళ స్కిట్లు చూసినప్పుడు వాళ్ళు ప్రతిసారి పెట్టిన అంటే ట్రెండింగ్లోకి వచ్చేవాళ్ళు. నేను చేసినప్పుడు అనుకున్నా, అరే నేను రాకపోతే ఎలా ఉంటుంది అంటే, నేను వస్తానా రానా, మంది యాక్సెప్ట్ చేస్తారా, లేట్గా వచ్చాం కదా, అంత యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఒకవేళ రాకపోతే ఎలా ఉంటుంది, సరేలే ట్రై చేద్దాంలే, ఒకరు రాకపోతే ఇంకోటి వస్తుంది అలా అనుకున్నాను. వీడియో పెట్టారు, వీడియో పెట్టగానే నాకు ఇంకోటి అనిపించింది, లాక్డౌన్ తర్వాత పెట్టారు కదా, సో చాలా మంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటే ఈ పాత వీడియోలో ఎవరు చూస్తాడులే అని అనుకుంటారు. సో దీని వల్ల కూడా మళ్ళీ దెబ్బడిపోద్దేమో అనుకున్నా, బట్ పటాస్లో ఉన్నా ఎక్కడున్నా నిన్ను ఆదరిస్తాం హరి అని నా అభిమానులు ఉన్నారని నాకు అర్థమైంది. చాలా బాగున్నాయి కామెంట్స్, చాలా పాజిటివ్గా మీ అభిమానులు చెప్పారు. ఎస్, అభిమానులు కాదు, అన్నలు తమ్ముళ్ళు అక్కడ తెలియదు అంతే, అభిమానులు ఉండరు మనకి, మనం పెద్ద పెద్ద వాళ్ళం కాదు, వాళ్ళ మధ్య తిరిగే వాళ్ళం, కాకపోతే బయటకు వచ్చాం అంతే. సో వాళ్ళు ఇంకా మనల్ని ఆదరిస్తున్నారని అర్థమైంది. సో వాళ్ళ కోసం ఇంకా చేయాలనిపిస్తుంది, ఇలా మనం చూసుకున్నప్పుడు ఇంకా మనం మంచిగా రాయాలి, వాళ్ళ కోసం ఇంకేమైనా మంచిగా చేయాలన్న బూస్టప్ కూడా మనకు వస్తూ ఉంటుంది. స్కిట్ కొట్టే ఉంటాయి కదా ఫస్ట్ టైం, యా ఫస్ట్ కిట్ అదే మన రౌడీ బాయ్స్ కిట్ ఫస్ట్ కిట్ కొట్టాం. సూపర్ రావడం రావడం తోటే మంచిగా స్కిట్ కొట్టి చేసాం. అసలు ఏంటి మళ్ళీ అదిరిందిలో మన భరత్ అన్న నితిన్ అన్న నేను పిలిచారా, లేదంటే కనుక వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంది, అసలు ఎలా వచ్చింది ఆఫర్ మళ్ళీ? అది మేము బాబుగారి పుట్టభోజనం చేసాం కదా, బాబుగారి పుట్టభోజనంలో నేను సద్దాం రాజు ముగ్గురు స్కిట్ చేసాం. స్కిట్ చేసినప్పుడు లాస్ట్లో కామెంట్ నాగో, స్కిట్ చాలా బాగా వచ్చింది, నాగబాబు గారు మీరు ముగ్గురు కలిపితే కేజీ కండలేరు కానీ టాలెంట్ మొత్తం టన్నుల టన్నుల్లో ఉందరు అన్నారనమాట. సో అప్పుడు చూశారు నితిన్ అన్న భరత్ అన్నలు, కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేశారు, ఇలా అదిరింది షో స్టార్ట్ చేస్తున్నాం, మీరు చేశారు కదా బాగా చేశారు, రండి మనం చేద్దాం అనేసి అంటే, అప్పుడు కొన్ని మనలో కొన్నింటికి కమిట్మెంట్ అయి ఉన్నారు. సో అన్న కొంచెం రోజులు ఆగండి అన్న అని చెప్పారు. కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ పర్మిషన్ వచ్చింది మన వాళ్ళకి, వచ్చారు వెళ్ళారు. నేను కొంచెం లేట్గా జరిగాను, అప్పుడు నన్ను అడిగారు హరి నువ్వు కూడా వస్తున్నావు అనేసి. నేను కొంచెం వేరే కమిట్మెంట్స్ ఉన్నాయన్న, మన వాళ్ళు చేస్తారు, నేను మధ్యలో వస్తాను అని చెప్పాను. మన వాళ్ళు వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, తర్వాత నేను అన్న నితిన్ అన్న భర్త అన్నలు చాలా సపోర్టివ్. ఇప్పుడు సంతానం మాకు పటాస్కి ఎంత సపోర్ట్ చేశాడో అదే విధంగా కూడా నితిన్ అన్న భర్త అన్న చాలా అంతే సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వండర్ఫుల్ డైరెక్టర్స్ సంతాన్ కానీ నితిన్ అన్న కానీ భర్త అన్న కానీ, మనుషులను సపోర్ట్ చేయడంలో బేసిక్గా ఇండస్ట్రీలో టాలెంట్ 50% అయితే సపోర్ట్ అనేది ఇంకో 50% ఉండాలి. టాలెంట్కి సపోర్ట్కి ముద్దపప్పుకి ఆకకి ఉన్న సంబంధం ఉంది, ఎందుకంటే ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. సో అలాంటి సపోర్ట్ మాకు దొరికింది, బై లక్ దొరికింది. అలాగా మాకు పటాస్లో సంతాన్ ఇవ్వడం, అదిరిందులో మన ఒక స్కిట్ ఏదైనా పాడైపోయినా ఏదైనా బాగోపోయినా ఏ ఏంద్రీ ఇది మార్చుకుంటారా అని అంటారు, ఇది చేయరా, ఇలా చేయ హరి బాగుంటుంది, అలా చేయ హరి బాగుంటుంది, ఏం లేదురా, ఏం కాదరా, ఈజీ చేయండి రా అవుద్ది అన్న స్పోర్టివ్నెస్ ఇచ్చి, అన్న ఒక బూస్టప్ ఇచ్చి స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా చేయగల ఇది ఇస్తారనమాట, కాన్ఫిడెన్స్ ఇస్తారనమాట డైరెక్టర్స్. అలాంటి డైరెక్టర్స్ ఉన్నంతకాలం మన ఆర్టిస్టులకి ఏం కొద్దు లేదు, రైటర్లు కానీ ఆర్టిస్టులు కానీ భయం ఉండదు, భయం లేకుండా ఫ్రీగా చేయొచ్చు. అది ఓకే రైట్. ఇప్పుడు కొత్త టీమ్స్ గల్లీ బాయ్స్ ప్లస్ రౌడీ బాయ్స్, ఈ టూ టీమ్స్ మీ ఇద్దరు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది మీ టీమ్స్ మధ్య, ఇప్పుడు సీనియర్స్ టీమ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు మీకు ఏమైనా కాంపిటీషన్ గా అనుకుంటున్నారా లేకపోతే బాగానే ఉంటున్నారా, ఎలా ఉంది? సీనియర్ టీమ్స్ ఎప్పుడు మాకు కాంపిటీషన్ అనుకోరు. నేను రౌడీ బాయ్స్ మాకు టీం ఇచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళేటప్పుడు వేణన్ అలా బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి అరే తమ్ముడు నీ స్కిట్లో ఎప్పుడు ఏది కావాలన్నా, ఏదైనా రోల్ కావాలన్నా, ఏదైనా గెటప్ కావాలన్నా, ఒక గెస్ట్ అపీరెన్స్ కావాలన్నా నన్ను అడుగు అన్న, నువ్వు రా అన్న అంటే నేను వెంటనే వచ్చేస్తాను రా, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. బయటకు వచ్చి అంటే ధనరాజ్ అన్న అలాగే చెప్తారు, చంద్రన్న అలాగే చెప్తారు. సీనియర్స్ అని కాదండి, చాలా అసలు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మనం. ఆ విషయంలో నేను ఏదో మామూలు కెమెరా ఉందని చెప్పట్లేదు, కానీ నిజంగా వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సూపర్. సో ఇప్పుడు అదిరింది మీరు వచ్చాక ఇంకొంచెం ఎగిరింది, అదిరింది రైట్. ఇంకా మీ ఇద్దరు బాయ్స్ అంటే యూత్ కావాల్సిన కంటెంట్ బాగా ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే కనుక జబర్దస్త్ వచ్చేసరికి ఇలాంటి కంటెంట్ చేసేది రామ్ ప్రసాద్ అన్న, గెటప్ సీను, సుడిగల్ సుధీర్ అన్న, బట్ ఇప్పుడు వచ్చేసరికి అదిరిందిలో మీరు మీ బాయ్స్ గల్లీ బాయ్స్ కానీ రౌడీ బాయ్స్ కానీ ఒక ఎక్సలెంట్ కంటెంట్తో ముందుకెళ్తున్నారు. సో కాంపిటీషన్ ఎలా ఉంది జబర్దస్త్ అదిరిందికి, అంటే రెండు ఈక్వల్ అనుకుంటున్నారా లేదంటే కొంచెం రేటింగ్ పెరిగింది అదిరింది ఇది తగ్గింది అనుకుంటున్నారా, ఎలా ఉండబోతుంది మీ ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ కానీ దీని గురించి? లేదండి, ఇప్పుడు దూకుడు సినిమా వచ్చిందండి, అది హిట్ చేశారు. F2 సినిమా వచ్చింది, అది హిట్ చేశారు. రెండు కామెడీ సినిమాలే, రెండు హిట్లే. ఇప్పుడు జనాలు ఏంటంటే కామెడీ ఎక్కడుంది అని చూస్తారు అంతే. ఆ కామెడీ ఉందని చెప్పి దేన్నైనా ఆదరిస్తారండి మన తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు బేసిక్గా హాస్యప్రియులు అంటారు చూసారా.
ఇప్పుడు మీరు జబర్దస్త్ పెట్టినా ట్రెండింగ్ లోకి వస్తుంది, అదిరింది పెట్టినా ట్రెండింగ్ లోకి వస్తుంది. ఎందుకంటే మనం హాస్యప్రియులు, వాడిని వాడి రంగు చూసి ఆదరిద్దాం, వాడి గుణం చూసి ఆదరిద్దాం, ఇది లేదు, వాడి టాలెంట్ చూస్తే ఆదరిద్దాం అనే ఉంటుంది. సో జనాలు ఎప్పుడు ఏది అలా ఆదరించారు కాబట్టి జబర్దస్త్ ఇన్ని రోజులు హై లెవెల్ రేటింగ్ లో ఉంది. రేపు పొద్దున్న అదిరింది కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఇది వచ్చింది దాన్ని తొక్కేద్దాం, అది వచ్చింది ఇది తొక్కేద్దాం ఏమి ఉండదు. బేసిక్ మన తెలుగు వాళ్ళు మంచి వాళ్ళు అంటారు, అందుకే దేనైనా సమానంగా చూస్తారు. అది చూడడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది, అది చూడడం వల్ల నేను ఒక రెండేళ్ళు ఎక్కువ పొందుతాను, అది చూడడం వల్ల నాకు సంతోషం కలుగుతుంది, అది చూడడం వల్ల నా చుట్టూ వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనిపిస్తే ఒక 10 మంది చెప్తారు. అంతేగాని అది అది చూడొద్దురా, అది ఇది మందరా, ఇది మందరా, అది చూడొద్దురని చెప్పరు.